ఎలాగైతే పంపాడో అలా వెళ్ళాలి. అయితే ఈ లోపు మనలో పాపం వల్ల ఆ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం కోరుకున్నాడంటే, నాయన మీరు భూమి మీద ఉండగానే మరలా మారు మనసు పొందండి, మీరు పాపాన్ని విడిచిపెట్టి పవిత్రులుగా మారండి అని చెప్పే దేవుడు మరి మారమని చెప్పినటువంటి పిలుపే సువార్త. మారు మనసు పొంది నీ బ్రతుకులను సక్కబెట్టుకోండి, మీరు మీ యొక్క మనసును మార్చుకోండి, మీ జీవితాన్ని మరి నూతనంగా మీ గతంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని విడిచిపెట్టి మంచిగా బ్రతకండి అని చెప్పేదే గాస్పల్, దేవుని సువార్త. ప్రేమైన వాళ్ళారా చూడండి, దేవుడు కోరుకున్నటువంటి ఆ మాటను మనం చూడగలిగితే కొరింథీయులకు రాయబడినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రేమైన వాళ్ళారా, మొదటి వచనం ప్రేమైన వాళ్ళారా, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అంటే దేవుడు ఏం కోరుకున్నాడంటే మనల్ని మనం పవిత్రులుగా చేసుకోవాలంటున్నాడు. అంటే శరీరానికి ఆత్మకు ఉన్నటువంటి సమస్త కల్మషాల నుండి మనం ఏం చేసుకోవాలంట, కడిగేసుకోవాలి. మరి ఎలా కడిగేసుకోగలం? స్నానాలు చేయడం ద్వారాన, నది స్నానాల వల్ల, లేకపోతే ఇంకా ఈరోజు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదండి, పుణ్యం కొరకని లేకపోతే మోక్షం కొరకని. మరి ఆ కార్యక్రమాలు కేవలం అవి సరిపోతాయా? అయితే మన పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా, మనం పరిశుద్ధులుగా ఎలా మారగలము అంటే ప్రేమైన వాళ్ళారా, వాక్యం సెలవిస్తుంది కదా. ఏమని సెలవిస్తుందంటే, యేసుక్రీస్తు రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేయడు. అంటే యేసు రక్తము ద్వారాగా మనకి ఏం కలుగుతుందంటండి, ఏం కలుగుతుందమ్మా, పవిత్రత కలుగుతుంది, ప్రాయశ్చిత్తం కలుగుతుంది. రక్తం చిందించబడకుండా, అమ్మ జాగ్రత్తగా వినాలే, రక్తం చిందించబడకుండా శుద్ధి కలగదు అని సామాన్యంగా కూడా చెప్పవచ్చు ఎబ్రీ పత్రికలు అన్న నిజమే. అంటే బలి జరగాలి, బలి లేకుండా మరి మనకి క్షమాపణ లేదు. పాత నిబంధనలో మీరు చూడండి, పాపాలకి దేవుడు బలి అడిగేవాడు. ఆ బలి ఎందుకంటే భవిష్యత్తులో నేను ఒక బలి ఇవ్వబోతున్నాను, నా కుమారుణ్ణి నేను బలి ఇవ్వబోతున్నాను, దానికి సూచనగా మీకు ఈరోజు ఈ పాఠాన్ని మేము నేర్పిస్తున్నానని ఆనాడే ఇశ్రాయేలుకి దేవుడు చూపాడు. అందుకే ధర్మశాస్త్రం ఛాయ క్రీస్తునందు నిరస్వరూపం అని వాక్యం చల్లస్తుంది, ఇది మనకు తెలుసు. అయితే ప్రేమిన వాళ్ళారా, యేసు రక్తము ద్వారాగా మనకి ఏం కలుగుతుందంటే పవిత్రత కలుగుతుంది. ఆయన అమూల్యమైనటువంటి రక్తం, నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం వల్ల మీరు విడిపింపబడితేరని లేదా విమోచింపబడితేరని మీరు ఎరుగరా అంటాడు పేతురు గారు. అంటే అమూల్యమైన రక్తం అంటే వెల కట్టలేనటువంటి రక్తం, అటువంటి రక్తం ద్వారా ప్రభు మనల్ని ఏం చేశారంట, విడిపించాడండి. అంటే దానివల్లే మనకేం కలుగుతుందంటే నీతి కలుగుతుంది, అది నమ్మాలి. విశ్వాసం ద్వారాగా మరి మనకేం కలుగుతుంది, నీతి కలుగుతుంది. రోమపత్రికలో మార్చి చూద్దాం ప్రేమైన వాళ్ళ, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, త్వరగా రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చదవండి అమ్మా. రోమిలి అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇది చాలా మంది నమ్మరమ్మా. ఆయన ఇప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోతే ఆయన రక్తం ఇప్పుడు మీ పాపాలు కడగడం ఏంటి అని అనేవారు కూడా సమాజంలో ఎంతోమంది ఉన్నారు. మీరు గొర్రెల్లా వెళ్ళిపోతున్నారు కానీ అసలు మీరు ఏమి ఆలోచించుకోవడం లేదు, ఆయన చనిపోతే మీకు క్షమాపణ ఏంటి అని ఆలోచిస్తే ప్రేమైన వాళ్ళరా, గాంధీ గారు ఆనాడు, మరి భగత్ సింగ్ గారు, ఇలా అల్లూరి సీతారామరాజు గారు, వీళ్ళందరూ గొప్ప గొప్ప దేశ నాయకులు కదా, వారు వాళ్ళందరూ కూడా త్యాగం చేస్తే మనకి ఏమొచ్చింది, స్వాతంత్రం వచ్చింది కదా. మరి ఇప్పుడు మనం వాళ్ళని ఎందుకు తెలుసుకుంటున్నాం,
ఇప్పుడు మన అప్పుడు వచ్చింది కదా స్వాతంత్రం, మనకు సంబంధం ఏముంది? ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం స్వతంత్రం అనిపిస్తున్నాం అంటే ఆ రోజు వారు చేసినటువంటి త్యాగం కాదంటారా? ఎవరో కాదనలేరు. ఆ రోజు వారు ప్రాణాలు సైతం అర్పించారు కనుక ఈరోజు మనం స్వేచ్ఛావాయువులతో మన భారతదేశంలో ఏ అధికారం కింద, ఏ దేశం, ఏ బ్రిటిష్ వారి అధికారం కింద కూడా లేకుండా మనల్ని మనమే పరిపాలించుకుంటున్నాం. అంటే వారి త్యాగం అని చెప్పుకుంటలేదు అక్కడ. అలాగే ఆధ్యాత్మికంగా ప్రభువు చేసినటువంటి ఆ బలియాగం ద్వారాగా మన ఆత్మకు ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన గాయముల వల్ల మనకి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఆయన బలియాగం ద్వారాగా ఆ కన్న తండ్రిన దేవుడు మనల్ని ఏం చేసుకున్నాడంటే వదిలిపెడేయాడు, క్షమించేశాడు మనల్ని. సరే మీరు పాపం చేశారు కానీ నా కుమారుడు బలియాగం ద్వారా మిమ్మల్ని క్షమిస్తున్నానని దేవుడు మనతో సమాధాన పడ్డాడు ప్రియమైన వాళ్ళారా. అలా సమాధాన పరిచింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎలా పరిచాడు అంటే ఆయన బలియాగం ద్వారాగా. చూడండి ఇదే రోమపత్రిక 5:9 చూడండి. కాబట్టి యేసు రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరీ నిత్యంగా ఆయన ద్వారాగా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలా అనగా మనం శత్రువులమై ఉన్నాం దేవుడికి. ఎలా ఉన్నామంటండి దేవుడికి? మన అందరం కూడా మన పాపముల వలన మనం అందరం కూడా దేవుడికి శత్రువులుగా ఉన్నాం. దేవుడికి పాపం అంటే అస్సలు ఇష్టం ఉండదండి. ఎందుకంటే పాపం చేస్తే దేవుడు శిక్షించకుండా ఉండడం. మన పాత నిబంధనలు వాక్యాలు చూస్తున్నప్పుడు దేవుడు పాపం అంటే చాలా కోపపడిపోయేవాడు. అటువంటి దేవుడు మనల్ని ఎలా క్షమిస్తున్నాడంటే చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏల అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరీ నిత్యముగా రక్షింపబడుతుము. ఇప్పుడు మనకి సమాధాన స్థితి పొందమంటండి. ఎవరి ద్వారాగా అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారాగా. అర్థమవుతుందండి నేను ఎందుకు ఈ మాటలన్నీ చెప్పుకొస్తున్నానంటే, మన ఆత్మ నిత్య జీవంలోకి వెళ్ళాలంటే లేదా మన ఆత్మకు శాంతి కలగాలంటే మనం భూమి మీద సమాధానం పడాలి. ఎవరితో సమాధాన పడాలి అంటే సాక్షాత్తు దేవునితో సమాధాన పడాలి. దేవునితో సమాధాన పడాలంటే మధ్యవర్తి ఒకరు కావాలి మనకి. దేవునికి మనకునే మధ్యవర్తి ఒకరు కావాలి. ఆయనే యేసుక్రీస్తు అని ఒక నరుడు. అందుకే తిమోతి పత్రికలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తు అని నరుడు. అంటే భూమి మీద నరావతారంగా లేదా నరునిగా మనుష్యుని రూపాన్ని ధరించుకుని వచ్చినటువంటి దేవాది దేవుడు మనం నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయనే మనల్ని సమాధానపరిచాడు. ఎలా సమాధానపరిచాడంటే ఆయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే అప్పగించుకున్నాడని వాక్యం సెలవిస్తుంది. అంటే అందరి కొరకు, కొందరి కొరకు కాదు, లేదా భారతదేశం ఉన్నవారు కాదు, లేదా అమెరికా వాళ్ళకి కొరకు, లేదా బ్రిటిష్ వాళ్ళు, లేదా ఇంగ్లాండ్ వాళ్ళు కాదు, అందరి కొరకు. ఏమండి, దేవుడు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు కొందరికి కాదు, అందరికీ ప్రభువు. ఎలాగయ్యాడంటే ఆయన అందరి కొరకు కూడా ఏం చేశాడంటే తన విలువైనటువంటి రక్తాన్ని చిందించాడు, తన ప్రాణమును పెట్టాడు. ప్రియమైన వాళ్ళారా, ప్రాణం పెట్టాడండి. చాలామంది మరి ఈ మాటలు అంగీకరించలేకపోతున్నారండి, అంగీకరించలేకపోతున్నారు. ఎందుకంటే వారి మనసుకు కఠినమైపోతుంది. ప్రియమైన వాళ్ళారా, చాలా బాధకరమైన విషయం. గాంధీ గారి త్యాగాన్ని గుర్తించాం, బాగానే ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి త్యాగం మరి మనం గుర్తించొద్దా? ప్రియమైన వాళ్ళారా, ఆయన త్యాగం ఈ జీవితకాలం మట్టికి కాదు. ఆయన త్యాగం కేవలం ఈ జీవితకాలంలో 10 సంవత్సరాలు కొరకు కాదు. ఆయన త్యాగం, ఆయన త్యాగం ఎంత గొప్పదంటే ప్రియమైన వాళ్ళారా, నిన్ను నన్ను ఆ నిత్య జీవాన్ని పొందడానికి ఆయనే ఆధారం. ఇందాక వాక్యంలో జ్ఞాపకం చేసినట్టుగా యేసు ద్వారానే మనం తండ్రి వద్దకు చేరగలం. నేనే మార్గము అన్నాడు ఆయన, నేనే మార్గం అన్నాడు. ఇది కూడా చాలామందికి నచ్చడం లేదు. నేనే మార్గం అన్నాడు ఏంటి ఆయన? ఆయన యేసు ప్రభు గారు నేనే మార్గం అన్నాడు ఏంటి?
చాలా మంది దేవుళ్ళు ఉన్నారు కదా, నేను కూడా మార్గం అంటే బాగుండేమో అనుకున్నారు అందరూ. అండి యేసుప్రభు గారు అలా అనరండి, ఎందుకంటే ఆయనే మార్గం, ఆయన ఒక్కడే మార్గం. అందుకే భూమి మీద ఎవరి వలన రక్షణ కలగదు కానీ ఆకాశం కింద ఇవ్వబడినటువంటి ఏ మనుషుని వలన రక్షణ కలగదు కానీ ఒక్క యేసు నామంలోనే రక్షణ కలుగుతుందని ఏం చెప్పారండి అపోస్తులు, ధైర్యంగా ప్రకటించారు. ప్రియమైన వాళ్ళారా, ముగించేసుకుందామమ్మ. అపోస్తులు అంత ధైర్యంగా ఎందుకు ప్రకటించారంటే ప్రియమైన వాళ్ళారా, వారు రుచి చూశారు, దేవుని కార్యాలు రుచి చూశారు, దేవుని త్యాగాన్ని చూశారు. అంతేకాదు ఆయన్ని దృఢపరుచుకున్నారు, అంటే ఆయన ఖచ్చితంగా దేవుడని వారు గ్రహించారు ప్రియమైన వాళ్ళు. అందుకు వారు ప్రకటించారు. ఏమని ప్రకటించారంటే అపోస్తుల కార్యాల్లో ఒకసారి ఆ మాట చూద్దాం ప్రియమైన వాళ్ళారా. అపోస్తుల కార్యాలు 4:12 చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 4:12, మరి ఎవని వలన రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుష్యుల్లో ఇయ్యబడిన మరి ఏ నామం వలన రక్షణ కలగదు. అంటే చూసారండి ఎంత ఖచ్చితంగా చెప్తున్నారు చూడండి. అంటే రక్షణ అనేది యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ దొరుకుతుంది. యేసు ప్రభు గారి ద్వారానే తండ్రి వద్దకు చేరగలం. యేసుప్రభు గారి ద్వారానే తండ్రి వద్దకు చేరగలం. ఎందుకు ఆయనంటే ఆయనే మధ్యవక్తి, ఆయనే మధ్యవక్తి. అందుకే ఆయన ఒక్కడే మధ్యవక్తియు ఒక్కడే అని చెప్పి ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనుషులు చాలాగా రకాలుగా ఆలోచిస్తారు ఎప్పుడు మరణం సమీపిస్తున్నప్పుడు. ఈరోజు మనిషికి మరణం ముగింపు కాదు, మనిషికి మరణం ముగింపు కాదు, ఒక నిద్ర లేకపోతే భూమి మీద ఒక యాత్రను ముగించుకుని మరొక లోకానికి వెళ్ళడం. బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమైన వాళ్ళారా, మనుషులు ఒక్కసారి మృతి పొందవలను. అంటే ఒక్కటే జన్మ, ఇందా చెప్పబడినట్టుగా ఒక్కటే ఈ జన్మ. ఈ జన్మ అయిన తర్వాత మరలా ఎన్నో జన్మలు, 7 జన్మలు ఇలాంటివి ఏమి ఉండవు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, తర్వాత తీర్పు జరుగును అని బైబిల్ చెప్తుంది. తర్వాత ఏముంటుంది అంటండి, తీర్పు ఉంటుంది. ఆ తీర్పు నుంచి రక్షించాలంటే ఆ తీర్పు తీర్చే ప్రభు యేసుక్రీస్తు ప్రభువు వారండి. ఇంకా అంతకంటే ఏం కావాలో చెప్పండి. ఆయనతోనే సమాధాన పడిపోతున్నాం అనుకోండి, ఇంకా అంతకంటే గొప్పదన్నీ ఏముంటుంది. ఆయన ఎందు విశ్వాసం ఉంచడమే మరి ఇంకా అంతకంటే గొప్పదన్నీ ఏముంటుంది చెప్పండి. అందుకే ఆయన ద్వారాగానే రక్షణ కలుగుతుంది, ఆయనకి సర్వాధికారం అప్పగింపబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనం ఇంకా ఆలోచించగలిగితే ప్రేమైన వారులారా, ఆయన ద్వారాగానే మన ఆత్మకు శాంతి కలుగుతుంది. ఆయన పిలిపించడు ఏమని పిలిపించాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా, సమస్త జనులారా, సమస్త జనులారా. ఎందుకు ఈ మాట పదే పదే చెప్తున్నానంటే ఆయన ఒక్కరిని ఇద్దరిని పిలవలేదు, ఆయన ఓ ఇశ్రాయేలులారని పిలవలేదు, ఆయన సమస్త జనులారా అన్నాడు, సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. అమ్మా ఆయన అందరినీ శిష్యులుగా చేయమన్నాడు, కొందరిని కాదమ్మా, కొందరిని కాదు, అందరినీ, అందరినీ శిష్యులుగా చేయమన్నాడు అమ్మా, అందరినీ. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఎందుకయ్యా ప్రకటించాలంటే, నాయన వారి ఆత్మకు శాంతి కలగాలంటే నా దగ్గరికి వారు రావాలి, వారికి జీవజలం కలగాలంటే వారు నా దగ్గర రావాలి, వారు ఆత్మకు దాహం తీరాలంటే వారు నా వద్దకు రావాలి. దాహం 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 అని అన్నాడు పాతాళంలో ధనవంతుడు. భూమి మీద ఆ యొక్క దాహాన్ని తీర్చే ప్రభువుని ఆయన నమ్ముకోలేదు, కానీ అదే దీనస్థితిలో ఉన్నటువంటి, అదే కాలంలో దీనస్థితిలో దరిద్రుడిగా ఉన్నటువంటి లాజరు దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఎంత గొప్ప ధన్యత చెప్పండి. లోకం దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే ధనవంతుడు గొప్పవాడని చెప్తారు. ఏమండి, ఓదారంగు వస్త్రం ధరించుకున్నాడు, సన్నపునారు బట్టలు వేసుకున్నాడు, ప్రతిరోజు సుఖపడుతున్నాడు, ఆనందపడుతున్నాడు, ఎవరు నీ దృష్టిలో భాగ్యవంతుడు అంటే ఎవరు చెప్తారు? ధనవంతుడేనండి భాగ్యవంతుడు. ఈ దరిద్రుడేటండి బాబు కురుపులతో ఉన్నాడు, కుక్క కురుపులు నాకుతున్నాయి అని ఆ లాజర్ గారిని తృణీకరిస్తుంది ఈ లోకం. కానీ దేవుడు అన్నాడు, దా లాజరు
అని చెప్పి చనిపోయిన వెంటనే దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి అంట. ఈయన గొప్పగా పాదిపెట్టారు కానీ ఈయన ఆత్మకి శాంతి లేదు. అక్కడ పాతాళంలో వేదన పడుతున్నాడు ధనవంతుడు, ఇప్పటికీ కూడా వేదన పడుతున్నాడు ధనవంతుడు. కానీ లాజర్ గారు ఏం చేస్తున్నారు? విశ్రాంతి పొందుకుంటున్నారు, నెమ్మది పొందుకుంటున్నారని. ఎవరు ధన్యత, ఎవరు ధన్యులని నేను పిలుస్తున్నాను, ఎవరు ధన్యులని మీకు అడుగుతున్నాను ప్రియమైన వాళ్ళ. ఎవరు ధన్యులు ఈ భూమి మీద జీవితంలో సుఖపడిన వారు ధన్యులని మనం అనుకుంటూ ఉంటాం. అది మన అవివేకం అనుకోవాలో, మన అజ్ఞానం అనుకోవాలో తెలియదు ప్రియమైన వారు. భూమి మీద 4 ఎకరాలు ఉన్నవాడు గొప్పవాడు, 4 బిల్డింగ్లు ఉన్నవాడు గొప్పవాడు. కానీ నా దృష్టిలో, దేవుడి దృష్టిలో ఆధ్యాత్మికంగా అర్థమైన వారి స్థితిలో ఎవరు గొప్పవాడు అంటే లాజరు గొప్పవాడండి. ఇంకంతకంటే లాజర్ గారికి ఏం కావాలో చెప్పండి. అబ్రహాం గారు రొమ్ము నానుకున్నటువంటి గొప్ప భాగ్యం ఎవరికి దొరికింది? ధనవంతుడికి దొరకలే, ధనవంతుడికి దొరకలేదు ప్రియమైన వాళ్ళది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే భూమి మీద మనకు ఉండగానే మనకు ఆత్మకు శాంతి దొరికే మార్గాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే నీతిమంతుడు ఒక్కడో లేడని చెప్తున్నటువంటి దేవుడే వారి గురించి ఏమంటానంటే శాంతి మార్గము వారు ఎరుగరు అని రాయబడింది అక్కడ రోమపత్రికలో. అంటే వారు వెరగడం లేదు శాంతి మార్గాన్ని. గమనించండి ప్రియమైన వాళ్ళారా, మనం భూమి మీద ఉండగానే మన ఆత్మకు శాంతిని అవరిస్తారనేది ఆలోచించాలి. యేసుప్రభు గారు మరి వెళ్తూ వెళ్తూ మాట అన్నాడు, ఏమన్నాడంటే నా శాంతినే మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, విశ్రాంతిని కలగజేస్తానని చెప్పిన ఆ దేవుడే మీకు శాంతిని ఇస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత శిష్యులు ఏం చెప్పారు ప్రియమైన వారులారా, ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. యోహాను గారు రాసిన పత్రికలో, యోహాను గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోహాను గారు రాసిన 2వ అధ్యాయం 2వ వచనం ఆయనే, ఇక్కడ కూడా ఆయన కూడా లేదు, ఆయనే అంటే యేసుప్రభు గారే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అంటే సర్వలోకానికి కూడా ఆయనే శాంతికరమై ఉన్నాడు. అంటే ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన, తన ప్రాణంనిచ్చి ప్రాయశ్చిత్తం చేసినటువంటి దేవుడు ఎవరు అంటారు ప్రియమైన, ఎవరు ఉన్నారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారిలాగా అంత కష్టపడి భూమి మీదకి వచ్చి సుఖాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి మన అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి చూపిస్తాడు ప్రియమైన వాళ్ళని. మీరు అటువంటి దేవుడు, అటువంటి ఎవరున్నారు చెప్పండి, అటువంటి మహానుభావుడు ఎవరున్నారు చెప్పండి ప్రియమైన వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారేనండి. అందుకేనండి ఆయన సమస్త మానవాళికి కూడా ఆయనే విశ్రాంతి కలగజేస్తాడండి. ఆయన ఒక్కడు చాలు మనకి, ఆయన ఒక్కడు చాలు ప్రియమైన వాళ్ళారా. ఆయన అందుకేనండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానండి ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనుషులకి మరి 4 రాళ్ళు సంపాదించుకోవాలని చెప్తూ ఉంటారు, 4 మనుషులు సంపాదించుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ 4 మనుషులు సంపాదించుకుంటావో సంపాదించుకో నీ ఇష్టం, 4 రాళ్ళు సంపాదించుకుంటావో సంపాదించుకోకపోవడం నీ ఇష్టం. కానీ మనం చనిపోకముందు ఒక ఆయన్ని మాత్రం సంపాదించుకోవాలి. పౌలు గారు తన జీవితంలో ఒక ఆయన్ని సంపాదించుకుని అన్నాడు ప్రియమైన వాళ్ళారా, నేను క్రీస్తును సంపాదించుకుని అని అన్నాడండి. ఎంత బాగుంది చూడండి ఆ మాట ఫిలిప్పీ పత్రికలో. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన వాళ్ళారా. ఇంకా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 9వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తును సంపాదించుకుని, అంటే పౌలు గారు ఎవరిని సంపాదించుకున్నారు? ఆస్తులు సంపాదించుకోలేదు, పేరు ప్రతిష్టలు కాదు ఆయనకి ముఖ్యం, క్రీస్తును సంపాదించుకున్నాడండి. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో నిష్టగా అర్థమవుతుందండి, చాలా నిష్టగా బ్రతికినటువంటి ఆ యొక్క పౌలు గారు ఏమన్నాడంటే కింద ధర్మశాస్త్రం వలన ఆయన ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందల విశ్వాసం వలన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. చూసారా, విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై అంటున్నాడు ఆయన. అంటే విశ్వాసం ద్వారా మనకి నీతి కలుగుతుందని గ్రహించాలి ప్రియమైన వాళ్ళారా.
విశ్వాసం అనేది చాలా ఖచ్చితమైనది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులుగా ఉండడం అసాధ్యం. తర్వాత వచ్చిన చూడండి ఎంత మంచి మాట అన్నాడంటే ఆయన, ఏ విధం చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవాలని ఆయన మరణం విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. చూసారా, అంటే పౌలు గారి యొక్క ఆలోచన ఏంటంటే, నేను ఏ విధంగానైనా మృతుల్లో నుండి పునరుత్థానం పొందుకోవాలి, అంటే నిత్య జీవాన్ని పొందుకోవాలి, నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవాలి, అంతేకాదు నాకు రక్షణ కావాలి. చూసారా, ఇటువంటి ఆలోచన అనేది మన జీవితాల్లో ఉండాలి. ప్రేమైన వాళ్ళారు, మన జీవితాల్లో దేవుణ్ణి ఎందుకయ్యా నువ్వు నమ్ముకున్నావంటే భూమి మీద ఉండే చిన్న చిన్నవి కాదండి మనకు కావాల్సినవి. ఒకవేళ ఈ శ్రమ వచ్చిందనుకోండి, ఇంకో శ్రమ రాదని గ్యారంటీ ఇవ్వగలమా? చెప్పకండి, ఈ శ్రమ వచ్చింది, తగ్గింది, శ్రమ పోయింది, మరలా ఒక శ్రమ రాదా మన జీవితాల్లో? వస్తే మళ్ళీ తప్పిపోతావా? అది కాదండి మనకు ఉండవలసిన విశ్వాసం. నువ్వు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావంటే, దేవుణ్ణి నేను ఎందుకు నమ్ముకున్నానంటే నా పాపానికి ప్రాయశ్చిత్తం ప్రభువే చేశాడు. నేను భూమి మీదకి వచ్చినప్పుడు తెలుసో తెలియకో నేను ఏదో తప్పిదం చేశాను, నేను నా బలహీనతలో పడిపోయాను, నేను చనిపోతే నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళలేను. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుల్లో ఉన్న లోకంలోకి పరిశుద్ధులే వెళ్ళాలి, అది రూలు. అలా పరిశుద్ధులుగా వెళ్ళాలంటే నాకు అర్హత లేదు, కానీ నా కొరకు పరిశుద్ధుడిగా బ్రతికి పరిశుద్ధుడికి రక్తాన్ని చిందించినటువంటి ప్రభువే నాకు ఆధారం. ప్రభువుని నేను శరణించొచ్చి ఉన్నాను, ప్రభు ద్వారాగా నాకు నీతి కలుగుతుంది, ప్రభు చేసిన బలియాగం ద్వారాగా ఆ తండ్రి నన్ను క్షమించాడు అనే విశ్వాసం మనలో ఉన్నప్పుడు, అది నిజమైనటువంటి విశ్వాసం, భూమి మీద. మరి ఎందుకు ఇలా చెప్తానంటే ప్రియమైన వాళ్ళరా, పెళ్ళిళ్ళు అవుతాయేనో, ఉద్యోగాలు వస్తాయేనో, లేకపోతే ఇంకా రకరకాల కారణాలు ఉన్నాయి కదండి, అప్పులు తీరుతాయేనో, ఇవన్నీ కాదండి, చిన్న చిన్నవి అండి, అన్నీ కూడా చిన్న చిన్నవి కారణాల వల్ల ప్రభువు నమ్ముకోవడం కాదు. ప్రభు దాని కొరకు దేవుడు తన వద్దకు రమ్మనలేదు, విశ్రాంతి కొరకు, ఆత్మకు శాంతి కొరకు ప్రభువు నమ్ముకోవాలండి. ఆత్మకు శాంతి కొరకు ప్రభువుని నమ్ముకోవాలి. ఈ జీవితంలో అనే ఉన్నది చిన్న జీవితం, చిన్న జీవితం కొరకు కాదు. మన జీవితంలో ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది, అది మన ఆత్మకు యాత్రది, ఆత్మకు ప్రయాణం, ఆత్మకు సావు లేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే భూమిలోకి ఇత్తనం పాతిన తర్వాత మరలా అది బ్రతుకుతుంది కదా, ఇత్తనం చనిపోయి బ్రతుకుతుంది కదా. ఇది ఎంత సత్యమో, ఆత్మ అయినటువంటి శరీరం భూమిలోకి ఎత్తబడిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, మనలో వచ్చి ఆల్రెడీ ఆత్మ బయటికి వచ్చేసి అది వెళ్ళవలసినటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపోద్ది. అంటే ఆత్మ అనేది ఈ శరీరంలో ఉన్నది, ఇది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే మనం ఈ యాత్ర ముగించినప్పుడు బయటకు వస్తుంది, అది మరొక యాత్రలోకి వెళ్ళిపోదు. అంటే ప్రియమైన వాళ్ళ, ఆత్మకు సావు లేదు, ఆత్మకు సావు లేదు. ఇది ఎవరికైతే అర్థమవుతుందో వారు ఆత్మ గురించి ఆలోచిస్తారు, ఆత్మకు శాంతి ఎలా దొరుకుతుందని ఆలోచిస్తారు. అలా ఆలోచించినప్పుడు ఒక ఆయన అన్నాడు కదా, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఒక దేవుడు అన్నాడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు వారు అన్నారు కదా, మీకు నేను విశ్రాంతిని ఇస్తాను. మీరు భారం మోయిస్తున్నారు, మీ పాప భారం మోయిస్తున్నారు కదా, దాన్ని నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ మీ భారాన్ని నేను తీసివేస్తాను. మీ భారం అంతా నేను సిలువలో మోసేసాను, మీరు నా దగ్గరికి వస్తే మీకు నేను తండ్రితో సమాధాన పరుస్తాను అని చెప్పి సమాధాన కర్తగా ఈ లోకానికి వచ్చాడు ప్రేమను అన్నారు. ఇది దేవుడు కృప మన పనులు చూపుతున్నాడు. చూడండి ఒకసారి ఆ మాట చూసి మనం ముగించుకుందాం. ఏ విధం చేతనైనను నాకు మృతుల్లో నుండి పునరుత్థానం కలగవాలని, అంటే మృతుల్లో నుండి పునరుత్థానం ఉందని గ్రహించాలి మనం. అర్థమవుతుందండి, కేవలం ఈ జీవితకాలం మట్టుకే కాదు మనం క్రీస్తునందు నిరీక్షణ ఉంచవలసింది, మృతులైనటువంటి మృతుల్లో నుంచి మనకి మరలా లేపబడతాం. చనిపోయిన వారు తిరిగి లేపబడతారు. యేసు ప్రభువు గారు అన్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచబడి ఎవడును చనిపోడు, చనిపోయినను తిరిగి బ్రతుకుతున్నాడు, బ్రతుకుతాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దానికి రుజువు ఎవరంటే సాక్షాత్తు యేసు ప్రభువు గారే. యేసు ప్రభువు గారే మరి చనిపోయి మూడో దినగానే ఏమయ్యారైనా
తిరిగి లేచారు, తిరిగి లేచారు, మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయనే అన్నాడు, నాయన మీకు కూడా జీవితం ఉంది, మిమ్మల్ని కూడా నేను లేపుతాను, లేపుతాను అని చెప్పి ఆయన మనకి ఒక భరోసా ఇచ్చాడు. ఆయన నమ్మిన వారికైనా నమ్మని వారికి కూడా ఈ పునరుత్థానం ఉంటుందంటే అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ పౌలు గారు చెప్తున్నది ఏంటంటే, ప్రేమైన వాళ్ళారా, జీవ పునరుత్థానం గురించి చెప్తున్నాడు ఆయన. జీవ పునరుత్థానం ఉంది, తీర్పు పునరుత్థానం ఉంది. జీవ పునరుత్థానం అంటే దేవుడి దగ్గరికి, దేవుని సన్నిధిలోకి వెళ్ళడం. తీర్పు పునరుత్థానం అంటే తీర్పులోకి వెళ్ళడం. తీర్పులో నిలబడగలమండి మనం, మన క్రియలు తీర్పులో నిలబడతాయా? దేవుడు లేకపోతే, దేవుడు కృప లేకపోతే మనం ఆయన తీర్పులో మనం ఉండలేము ప్రియమైన వాళ్ళ. ఆయన హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. నా హృదయం ఏంటో మీకు తెలియకపోవచ్చు, కానీ అందరి హృదయాలను ఎరిగిన దేవుడు ఆయన, హృదయాలు ఎరిగిన దేవుడు. అందుకే పౌలు గారు అన్నారు, నాయన నాకు జీవ పునరుత్థానం పొందుకోవాలి, అందుకే నేను ఎంత శ్రమ అయినా భరిస్తాను. యేసుప్రభు గారి యొక్క శ్రమల్లో నేను కూడా, ఆయన శరీరంలో ఆయన పడిన శ్రమల్లో నేను కూడా పాల్పంచుకుంటాను, అంటే నేను కూడా శ్రమను అనుభవిస్తాను అని చెప్పి చూడండి, సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటండి ప్రేమైన వాళ్ళ. చూసారా ఏమని ఏమని చెప్తున్నాడంటే, నాయన మనం ఏదైతే గొప్పది గొప్పది అంటున్నామో ఈ లోకంలో దాన్ని ఆయన పెంటతో సమానం అని అంటున్నాడు ప్రేమైన వాళ్ళ. కాబట్టి మనకి చదవబడినటువంటి వాక్య భాగం మనకి ఏమర్థమవుతుందంటే, మన ఆత్మ అనేది దేవుని వద్దకు వెళ్ళాలంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు మనకి కావాలి, ఆయన్ని మనం సంపాదించుకోవాలి, ఆయన ద్వారాగానే మనం దేవుని సన్నిధికి చేరగలం. ఎందుకు ఆయన ద్వారాగానే చేరగలమంటే, ఆయనే మన అందరి కొరకు తన ప్రాణాన్ని, తన విలువైన రక్తాన్ని చిందించాడు. ఆ రక్తం ద్వారాగా దేవుడు మనకి నీతిని ఆపాదించాడు, ఆ రక్తం ద్వారాగా మనకి క్షమాపణ ఇచ్చాడు. ఆయన శాంతికరంగా ప్రాయశ్చిత్తముగా ఆయన మనకి సహాయం చేశాడు. ఆయన ద్వారానే మనం దేవుని సన్నిధికి వెళ్ళగలం. మరి ఎవరి వలన కూడా రక్షణ లేదు, ఇది మనం గమనించుకోవాలి ప్రియమైన వారు. ఇది ఎప్పుడైతే మనం గ్రహించుకుంటామో, మనం చనిపోయిన తర్వాత చాలామంది టెన్షన్లు పడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, చావు అంటే భయపడుతూ ఉంటారు. కానీ నిజంగా మనలో ఖచ్చితమైన విశ్వాసం ఉండి దేవునికి ఇష్టలుగా మనం ఉన్నామనుకోండి, మనం ఏ విషయంలో కూడా మనం బాధపడిన అవసరం లేదు ప్రియమైన వారు. కాబట్టి మన ఆత్మల్ని అప్పగించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మన ఆత్మల్ని ఏ విధంగా అప్పగించుకోవాలంటే ప్రియమైన వారులారా, మనం దేవుని యందు విశ్వాసంతో ఉండి మనం పవిత్రులుగా ప్రభువులో మనం కడుక్కుని మన ఆత్మల్ని అప్పగించాలి. అలా ఆత్మల్ని అప్పగించిన వారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు. భూమి మీదకి వచ్చినటువంటి ఆయన భూమి మీద మరి ఏది ఆశించకుండా, మరి ఏ పాపంలోనికి ఆయన పడిపోకుండా, మనలాంటి శరీరం అయినప్పటికీ కూడా ప్రభు వారిది, మరి ఎక్కడ కూడా ఆయన పాపంలోనికి పడిపోకుండా పాపంతో పోరాటం చేసిన అపవాదిని ఎదిరించారు ఆయన. అందుకే నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించిన అన్నాడు ఆయన. అలా బ్రతికి ఏం చేశారంటే, ప్రభు దేవుని చిత్తం అంతా కూడా నెరవేర్చారు ఆయన. నెరవేర్చి ఆ కలువరి సిలువలు ఆయన అన్నాడు కదా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అని చెప్పాడు ప్రియమైన వారు. తర్వాత కాలంలో అదే విధంగా అప్పగించిన మరొక భక్తుడు అన్న మాట, యేసు ప్రభువా నా ఆత్మను మీ చేతికి, లేదా చేర్చుకో, నా ఆత్మను చేర్చుకో అని చెప్పి ప్రార్థించినటువంటి భక్తుడు స్టెఫన్ గారు. రాళ్లతో కొట్టబడుతున్న సమయంలో మోకాలుని ప్రార్థన చేసి, యేసు ప్రభువా నా ఆత్మను మీ చేతికి అప్పగించున్నాను. వారు ఏ విధంగా అప్పగించారనేది ఒక మాటను చూసి నేను ముగిస్తాను ప్రియమైన వాళ్ళారా. ఇంకా చూడండి, సమయం చాలా కావస్తుంది, దయతో నన్ను అర్థం చేసుకోండి. పేదరికం రాసినటువంటి మొదటి పత్రిక 4:19 చూడండి, పేదరికం రాసినటువంటి మొదటి పత్రిక 4:19. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడి వారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలను. అంటే ఆత్మను మరి దేవునికి అప్పగించుకోవాలి ప్రియమైన వాళ్ళను. ఆత్మను అప్పగించుకోవడం అంటే ఎలా పడితే అలాగా అయితే కుదరదు. అమెరికా వెళ్ళాలంటే ఏమైనా రూల్స్ ఉన్నాయమ్మా ఎలాగైతే వెళ్ళిపోవచ్చాను? అమెరికా వెళ్ళాలంటే రూల్స్ ఉన్నాయండి. మన దేశంలో పక్క జిల్లా వెళ్ళాలన్నా లేదా పక్క రాష్ట్రం వెళ్ళాలన్నా రూల్స్ ఉండవు, కానీ
అమెరికా వెళ్ళాలంటే వీసా ఉండాలి, పాస్పోర్ట్ ఉండాలి, ఇలాగా రూల్స్ ఉండాలి. మరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మరి రూల్స్ ఉండవా ప్రియమైన వాళ్ళారా? రూల్స్ ఉన్నాయండి. ఏంటి ఆ రూల్స్ అంటే, సత్ప్రవర్తన కలిగిన వారుగా, దేవుని చిత్తాన్ని బట్టి బాధపడిన వారిగా, మరి అటువంటి వారిగా ఉండి ప్రభువులో మరి ఉండి మనం ఏం చేయాలంటే ప్రేమైన వాళ్ళారా, దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాలి. అలా అప్పగించినటువంటి ప్రభువును మనం చూసాం, స్తెఫను గారిని చూసాం. మనము కూడా ఆయనకి అలాగే మన ఆత్మలను సిద్ధపరుచుకుని అప్పగించుకోవాలి. అటువంటి విధంగా మనం భూమి మీద ఉండగానే దేవుని చిత్త ప్రకారంగా మనం బాధను అనుభవించాలి, సత్ప్రవర్తన కలిగిన వారిగా మనం జీవించాలి. అట్టి కృపలో దేవుడు మన అందరినీ మరి సిద్ధపరచులాగున మనం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. మహాగరుడవైన కలి తండ్రి, నీ ఘనమైన నామములకు వందనాలు ప్రభు. ఎన్నో గంభీరమైన మాటలు తండ్రి వినిపింపజేసినందుకు వందనాలు. నిజమే ప్రభా, చాలామంది భూమిని విడిచిన పోయిన తర్వాత మేమందరం ఏమని కోరుకుంటామంటే, దేవా వీరి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మేము కోరుకుంటాం. అయితే ప్రేమ అయితే దేవా, మీ రా ఈరోజు రాత్రి మాకు నేర్పిన పాఠం ఏమిటంటే, భూమి మీద ఉండగానే ఆత్మకు శాంతి ఎలా దొరుకుతుందో, ఆత్మకు శాంతిని ప్రసాదించేది ఎవరో మాకు నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. యేసు ప్రభు గారి ద్వారాగానే నాయన మేము మీ సన్నిధికి రాగలమని, ఆయన బలియాగం ద్వారాగానే మాకు సమాధానమని మాకు నేర్పించారు తండ్రి. ఇక్కడి నుంచైనా ఇంకా మాలో ఎవరైనా ఇంకా తండ్రి ప్రభువా యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం లేకపోతే, ఇంకా మీరు పిలుస్తున్నారు నాయన, ఇంకా వారిని ఆహ్వానిస్తున్నారు, ప్రయాసపడి భారం మోల్చున్న నా బిడ్డలారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఈ జీవితంలో మీరు ఎంతో ప్రయాసపడుతున్నారు, మీ ప్రయాస వలన మీరు ముక్తిని పొందలేరు, కానీ నా యందు విశ్వాసం ఉంచి నా రక్తంలో మీ యొక్క పాపాలు కడుక్కుని తండ్రి దగ్గర పాపక్షమాపణ పొంది నా ద్వారా ఆ సమాధానమును శాంతిని పొందుకుని నిత్య జీవాన్ని పొందుకోమని మీరు పిలుస్తున్నారు తండ్రి, మీ కుమారుని ద్వారా తండ్రి. అనేక మంది ఇంకా తండ్రి నీ పిలుపును వినలేకపోతున్నారు నాయన తండ్రి. నాయన మేమైనా తండ్రి నాయన మా జీవితాలను సిద్ధం చేసుకోవాలని మరలా మమ్మల్ని హెచ్చరించారు. అనేక మంది వెళ్ళిపోతున్నారు నాయన, అనేక మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము ఈ జీవితంలో ఇంకా ఎన్నో ఆలోచనలు కలిగి, ఎన్నో తలంపులు కలిగి కేవలము ఈ జీవితం కొరకే ఆలోచిస్తే ప్రభువా నాయన, మా యాత్ర ఎప్పుడు ముగుస్తుందో మాకు తెలియదు నాయన. మా యాత్ర ముగిసే లోపే మేము మీతో సమాధాన పడి నాయన తండ్రి నాయన మా జీవితాలను ప్రభు సిద్ధం చేసుకోవడానికి, నాయన మా ఆత్మకు శాంతి పొందుకునే స్థితిలో మేము ఉండడానికి సిద్ధపడడానికి సహాయం చేయమని. ఇంకా ఎవరైతే తండ్రి నాయన ఇట్టి విశ్వాసంలో లేక, బాప్తిస్మం తీసుకోలేక, ఇంకా ప్రభు రక్షణ లేకుండా ఇంకా అనేక మంది మా గ్రామంలో ఉన్నారు ప్రభు, వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి, వారి హృదయాలతో మీరు మాట్లాడండి నాయన, సత్యాన్ని వారికి తెలియజేసి నాయన సిద్ధపడడానికి, సమయం ఉండగానే సిద్ధపడడానికి సహాయం చేయండి, వారికి అవకాశం దయచేయమని ప్రార్థనపడుతున్నాను తండ్రి. నీ కృప చూపించండి, వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి, మరింతగా వారిని ప్రభు వాక్యములో ఆత్మీయంగా ప్రభు మీరే నిలబెట్టి మేమందరము కూడా మీ కుమారుని రాకడ కొరకు సిద్ధపడడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.